కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే గేయాన్ని నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కృషితో వారి గ్రామాన్ని పచ్చని తివాచీపరిచినట్లు సుందరంగా తీర్చిదిద్దారు. ఏ వీధి చూసినా పరిశుభ్రతతో, పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. అంతేకాదు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వారికి ఏది అవసరమో గుర్తించి సమకూరుస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే సుందర గ్రామం మరియాపురం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచి అల్లం బాల్రెడ్డి తన ఊరిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సిమెంటు రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి చెంతకు చేరేలా కృషి చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్పంచి సొంత డబ్బులతో గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన మరియాపురం గ్రామం 2022 ఏప్రిల్లో ఉత్తమ జాతీయ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంది. మా గ్రామంలో గత సంవత్సరం మాకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో 9 అంశాలలో కూడా అవార్డ్స్ వచ్చినాయి. ఇదంతా జరగడానికి కారణం ప్రభుత్వం ఏ కార్యక్రమం అయితే ఇచ్చిందో దాన్ని తూచా తప్పక పూర్తి స్థాయిలో మా గ్రామంలో చేయటమే మాకున్న అలవాటు. దాంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను తీసుకుంటే పారిశుద్ధ్యం చాలా చక్కగా, ప్రతిరోజు ట్రాక్టర్ ఇంటికి వెళ్ళి తడిచెత్త పొడి చెత్త సేకరిస్తాం. మా గ్రామ పంచాయతీలో నర్సరీ కూడా ఉంటుంది. నర్సరీ ద్వారా కిచెన్ గార్డెన్ అని చెప్పి పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇవి కూడా ఇస్తాము. ఇప్పుడు గుంతలు కానీ రోడ్లు వెడల్పు చేసి మంచిగా సీసీ రోడ్లు పోశారు. ఊరు మొత్తం సీసీ రోడ్లు పోశారు. పచ్చని చెట్లు వాడకి, ప్రతి ఒక్క వాడకు కూడా చెట్లు. మళ్ళీ ఆ చెట్లకు పాదులు చేసి రోజు నీరు పెట్టడం, మళ్ళీ చెత్త వేసుకోవడానికి తడి చెత్త, పొడి చెత్త వేసుకోవడానికి 2 డబ్బాలు ఇచ్చారు మాకు ఇంటింటికి. ఆడవాళ్ళు ఊరికే ఉండడం ఎందుకని యోగా కార్యక్రమం పెట్టారు. రోజు ఇక్కడికి వచ్చి రోజు మేమంతా ఆడవాళ్ళందరం యోగా చేసుకుంటాం. ఇటు గ్రామ పరంగా కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పథకాలని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, గవర్నమెంటు ఇల్లు వచ్చిన వారికి కానీ, ఇంకా పింఛన్లలో కానీ లైన్లో ఉండకుండా ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్లో అవి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలో అనౌన్స్మెంట్ చేసి ఈ టైం నుంచి ఇక్కడ పింఛనిస్తున్నారు, అందరూ వచ్చి తీసుకోపోమ్మని అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి దిశలో దూసుకెళ్తున్న మరియాపురం గ్రామ సర్పంచ్కి మరో వినూత్న ఆలోచన వచ్చింది. నూతనంగా ఇంటి పెరటిలో సేంద్రియ ఎరువు తయారు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంట్లో వర్మీ కంపోస్టు తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా 5 ఫీట్ల పొడవాటి 2 పైపులను తీసుకుని కొంత భాగం భూమిలో పాతిపెట్టి వాటిపైన 2 మూతలను ఏర్పాటు చేశారు. నిత్యం వంటగదిలో నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, చెత్త, వివిధ రకాల వ్యర్థాలను ఆ పైపులలో వేసి మూత పెడతారు. వారానికి ఒకసారి వ్యర్థాలు వేసిన పైపులలో ఒక చెంబుడు పేడ కలిపిన నీళ్లు పోస్తారు. ఈ విధంగా 45 రోజుల పాటు చేయడం ద్వారా అందులోని వ్యర్థాలు మట్టిగా మారి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. దీనిని ఇండ్లలో పెంచుకుంటున్న పూల మొక్కలు, కూరగాయల మొక్కలకు, పండ్ల మొక్కలకు వినియోగించుకుంటారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక్కడ సిస్టమ్ ఏంటిదంటే, ఏ ఇంటిది ఆ ఇంటిలోనే కంపోస్ట్ తయారు చేసుకోవటం. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఈ ఇంటి వారు ఉదయం పూట ఎప్పుడైనా కానీ వారికి కూరగాయల వేస్ట్ కానీ, పండ్ల వేస్ట్ కానీ, ఇంకేదైనా అన్నం తిన్న తర్వాత వేస్ట్ పారేయకుండా మిగిలిన వేస్ట్ కానీ ఈ పైపులో వేస్తారు. ఇట్లా వేసుకుంటూ వెళ్ళి 1 వారం 10 రోజులకు ఒక్కసారి పెండ కలిపినటువంటి నీరుని దీంట్లో పోస్తారు. అట్లా ఇది నిండేంత వరకు సుమారుగా 1 నెల పట్టవచ్చు, 1.5 నెలలు పట్టవచ్చు. ఆ తర్వాత తదుపరి దీన్ని క్లోజ్ చేసి 2 ఫీట్లో ఓపెన్ చేసి దాంట్లో పోస్తూ వెళ్తారు. ఈ మొదటిది ఏదైతే ఉందో ఈ పైపులో పోసినటువంటి ఈ కంపు ఈ చెత్త సరిగ్గా 45 రోజులకి పూర్తిగా వర్మీ కంపోస్ట్ అంటే సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. దీన్ని ఇక్కడ చెట్లకి, ఇంట్లో ఉన్నటువంటి కూరగాయ చెట్లకి, పండ్ల చెట్లకి వీళ్ళింట్లోనే వీళ్ళు వేసుకునేటువంటి విధానం. ఈ నాడెప్పు ఎరువు అనేది ఒకటి ఇక్కడ మన డంపింగ్ యార్డ్లో చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఉదయాన్నే ట్రాక్టర్ ద్వారా చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరుగా సేకరించి తడి చెత్తని ఈ డంపింగ్ యార్డ్కి తీసుకొచ్చి సెగ్రిగేషన్ చేసి అందులో వానపాములు వేసి ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎరువుని మేము మా గ్రామంలోనే కాకుండా ఇంకా పక్క విలేజ్ గ్రామస్తులు కూడా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. ఎరువుగా తయారు చేసుకోవడానికి ఇలాంటి ఈ పైపులను మాకు ఇంటికి ఒక 2 పైపులను పాతిపించడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు షాప్ పర్పస్ ఉంది కాబట్టి నేను ఏవైనా అన్ని ఖరాబైన కూరగాయలు ఇందులో వేసుకుంటూ
దాన్ని ఎరువుగా తయారు చేస్తూ అవే ముక్కలకి మేము ఎరువును వేస్తున్నాము. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మరియాపురం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.